ఒక్కొక్క నియోజకవర్గంలో 5 ప్యాక్స్ వీవీప్యాట్ ర్యాండమ్గా తీసుకుని 5 కౌంట్ చేయటం జరుగుతుంది. అయితే ఎలక్షన్ కమిషను వాళ్ళు ఇచ్చినటువంటి సర్క్యులర్స్లో ఈవీఎంలు కౌంట్ చేసిన తర్వాత చివరిలో వీవీప్యాట్లు కౌంట్ చేస్తామని చెప్పడం జరుగుతున్నది. దానిపైన అలా కాకుండా ముందుగానే వీవీప్యాట్లు కౌంట్ చేసి తర్వాత ఈవీఎంలకు వెళ్ళాలని చెప్పేసి అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఆమోదించి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కదా, అందరం కూడా మేము రిప్రజెంట్ చేయదలుచుకున్నాం. అన్ని నేషనల్ పార్టీలు, రీజనల్ పార్టీలు, ఆల్మోస్ట్ దేశంలో ఉన్న 22 పార్టీలు అన్నీ కలిసి ఎలక్షన్ కమిషన్కి వీవీప్యాట్లను ముందు కౌంట్ చేసి ఆ తర్వాత ఈవీఎం మిషన్లకు వెళ్ళాలని చెప్పేసి కోరటం జరుగుతున్నది. అదేవిధంగా ఒకవేళ వీవీప్యాట్లోను ఈవీఎం మిషన్లోనూ కనుక తేడాలు కనుక ఉన్నట్లయితే, అంటే వాటిలో వచ్చిన ఓట్లు ఇంట్లో వచ్చినటువంటి ఓట్లు మ్యాచ్ కాకుండా మిస్ మ్యాచ్ అయ్యి తేడా ఉన్నట్లయితే మొత్తం నియోజకవర్గంలో ఉన్న వీవీప్యాట్లన్నీ కూడా కౌంట్ చేయాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ కోరాలని అనుకున్నాం. ఆ రకంగా ఇంతకుముందు విజ్ఞప్తి చేశాం. ఇప్పుడు కూడా ఏంటంటే అన్ని పార్టీలు, ఎందుకంటే ఒకసారి ఇవి ర్యాండమ్గా తీసుకునేటటువంటి వీవీప్యాట్లు ఒక బూత్లో తీసుకున్నట్లయితే అవి కనుక తేడా వచ్చినట్లయితే నియోజకవర్గంలో ఇంకెక్కడెక్కడ తేడాలు వస్తున్నాయో కూడా తెలియదు గనక మొత్తం ఆ నియోజకవర్గానికి సంబంధించిన వీవీప్యాట్లన్నీ లెక్కించి వీవీప్యాట్లో వచ్చిన లెక్క ప్రకారం రిజల్ట్స్ని ప్రకటించాలి. అప్పటి వరకు రిజల్ట్స్ ప్రకటించకుండా ఉండి మొత్తం వీవీప్యాట్లు లెక్క పెట్టిన తర్వాత మాత్రమే ఆ రిజల్ట్స్ అనౌన్స్ చేయాలని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్ కోరటానికి ఉన్నాం. అదేవిధంగా ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ అనేక వివరాల్లో క్లారిఫికేషన్స్ అడిగాం. అధికారాన్ని ఆర్ఓకి కట్టబెడుతూ ఇచ్చారు, ఏమన్నా మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు ఏం చేయాలనేటటువంటిది, ఆర్ఓ ఏం చేయాలి, రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలనే దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. వీటికి సంబంధించిన సర్క్యులర్స్ వివరాలు ఏమీ లేకుండా అభ్యర్థుల భవిష్యత్తుని ఒక ఆర్ఓకి అప్పచెప్పటం కరెక్ట్ కాదు. ఎలక్షన్ కమిషన్కి ఫుల్ పవర్స్ ఉన్నాయి, పవర్స్ ప్రకారం రూల్స్, గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయాలా, ఫ్రేమ్ చేసిన దాని ప్రకారం నడుచుకోవాలి తప్ప అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే రిటర్నింగ్ ఆఫీసర్ డిస్క్రిషనరీ పవర్ ఉపయోగించి నష్టం చేకూర్చి అభ్యర్థులకు నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. అందువల్ల ఎన్నికల కౌంటింగ్ అనేటటువంటిది మరింత ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ అని ఇంతకుముందు ఎలా అనుకున్నామో పోలింగ్ టైంలో ఇది ట్రాన్స్పరెన్సీ, కౌంటింగ్ మొత్తం ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ అంతా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. వాటి మీద సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆల్ పార్టీలు అన్నిటిని కూడా మేము అందరం కలిసి వెళ్తూ ఎలక్షన్ కమిషన్కి కొరానికి ముందుగా 2 గంటలకి కాన్స్టిట్యూషన్ క్లబ్లో మిగతా అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులందరూ, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా సమావేశం అవుతున్నాం. వాళ్ళందరితో సమావేశమయ్యి అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా మేము ఈ ఎలక్షన్ కమిషన్లో చెప్పవలసినవి, రేపు కౌంటింగ్ టైంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఒకవేళ అందులో కనుక ఇట్లా తేడాలు వచ్చినా ఎలాంటి సందర్భాల్లో ఎలా ఫేస్ చేయాలి, వాటన్నిటి మీద ఒక క్లారిటీ ఇచ్చే విధంగా అన్ని సమస్యలు కూడా ఎలక్షన్ కమిషన్కి ప్రస్తావించడానికి ముందు అన్ని పార్టీలు చర్చించుకుని ఒక రిప్రజెంటేషన్ రెడీ చేసాం. దాని ప్రకారం వాళ్ళతో మేము ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి ఒక క్లారిటీ తీసుకోవాలనుకున్నాం, ఎలక్షన్ కమిషన్కి కోరాలనుకున్నాం. అదేవిధంగా నేను నిన్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళని కలిశాను. కలిసి 3 కమిషనర్లు, సీనియర్ డిప్యూటీ కమిషనర్, కమిషనర్ వాళ్ళు కూడా ఉండగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు ఎలక్షన్ కౌంటింగ్ హాల్లోకి ఫార్మ్ 17 సీలు అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి కౌంటింగ్ హాల్లోకి అలౌ చేయట్లేదు, మేము అలౌ చేయమని కొంతమంది రిటర్నింగ్ ఆఫీసర్లు చెప్పడం జరుగుతున్నది. అది కరెక్ట్ కాదు. దానిపైన మేము చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర కమిషనర్లను కూడా అడిగాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఫామ్ 17 సీలో మొదటి భాగంలో పోల్ అయిన ఓట్లు అందులో రికార్డ్ అయినటువంటి